బుద్ధాపై కేసినేని కొత్త సెటైర్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. విజయవాడ ఎంపీ కేసినేని నానికి కొంతకాలంగా పార్టీలో నేతలతోనే పొసగడం లేదు. ఆయన 2 నెలలుగా బీజేపీలోకి వెళతారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల సంగతి ఇలా ఉంటే పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్పై నాని ఎన్నికలకు 2 ఏళ్ల ముందు నుంచే అసంతృప్తితో ఉన్నారు. అప్పుడు మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావుకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడాన్ని నాని ముందు నుంచి జీర్ణించుకోలేకపోయారు. తాజా ఎన్నికల్లో ఉమా ఓడిపోయారు. నాని మాత్రం వరుసగా 2వ సారి విజయవాడ ఎంపీగా గెలిచారు. ఎన్నికల్లో గెలిచిన తనకంటే ఓడిన ఉమాకే మళ్ళీ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడాన్ని నాని సహించలేకపోయారు. దీంతో నాని ట్విట్టర్ వేదికగా చంద్రబాబును టార్గెట్ చేసుకుని ముందు తన అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఈ వార్ బుద్ధ వెంకన్న వర్సెస్ నాని వార్గా మారిపోయి బాగా ముదిరిపోయింది. చివరకు ఇద్దరు నేతలు వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకునే వరకు వెళ్ళింది. పార్టీ ఆదేశాల మేరకు వెంకన్న కాస్త సైలెంట్ అయినా నాని మాత్రం తన ట్వీట్ల దాడిని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. చివరకు ఈ వార్లోకి వైసీపీ నేత పీవీపీ దూరిపోయి నానిపై సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే నానికి పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు అర్బన్ టీడీపీ కార్యాలయం నానికి చెందిన కేశినేని భవన్లో ఉండేది. అయితే ఇప్పుడు ఈ కార్యాలయాన్ని మారుస్తున్నట్లు ప్రకటన వెలువడింది. విజయవాడలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అర్బన్ కార్యాలయాన్ని కేశినేని భవన్ నుంచి ఆటోనగర్లోని జిల్లా పార్టీ కార్యాలయంలోకి తరలిస్తూ టీడీపీ ప్రకటన చేసింది. ఈ కార్యాలయం మార్పు వెనుక నగర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బుద్ధ వెంకన్న హస్తం ఉందనేది నాని అనుమానంగా తెలుస్తోంది. వెంకన్న చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చే ఈ కార్యాలయాన్ని తన కేశినేని భవన్ నుంచి మార్పించారని భావిస్తోన్న నాని మరోసారి ట్విట్టర్ వేదికగా వెంకన్నపై పరోక్షంగా సెటైర్ వేశారు. టీడీపీ పార్టీ ప్రకటనను కూడా జతచేస్తూ తక్కువ లగేజీ ఉంటే సుఖంగా ఉంటుంది అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.